ఫైనలీ ఉప్పలపాడు బర్డ్ సాంచురీకి రీచ్ అయిపోయాము. ఇది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు సిటీకి చాలా దగ్గరలో 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రోడ్డు సరాసరి నందివెలుగు వెళ్లే రోడ్డు అండి. ఉప్పలపాడు బర్డ్స్ విషయానికి వస్తే ఇవి 30 ఇయర్స్ బ్యాక్ చాలా న్యాచురల్గా కొన్ని కంట్రీస్ లైక్ శ్రీలంక, పాకిస్తాన్, సైబీరియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, నేపాల్, హిమాలయస్ నుండి 30 రకాల పక్షులు ఇక్కడకు గూడ్లు కట్టుకొని గుడ్లు పెట్టి మళ్ళీ అవి పొదిగి పిల్లలయ్యాక వాటిని తీసుకొని మళ్ళీ వాటి ప్రదేశానికి తీసుకెళ్తాయండి. కొన్ని బర్డ్స్ అయితే మాత్రం ఇయర్ మొత్తం ఇక్కడే ఉంటాయి. సో ఇలాంటి బర్డ్ సాంచురీస్ వచ్చి మొత్తం ఏపీలో 7 ప్లేసెస్లో ఉన్నాయండి. అందులో ఈ ఉప్పలపాడు బర్డ్ సాంచురీ కూడా ఒకటి. మిగతావి ఇక్కడ స్క్రీన్లో పెట్టాను చూడండి. ఇక టోటల్ మన ఇండియా వైడ్గా చూస్తే టోటల్ 72 బర్డ్ సాంచురీస్ ఉన్నాయండి. వీటన్నిటిని వలస పక్షులు అని అంటారు. ఇంగ్లీష్లో మైగ్రేషన్ బర్డ్స్ అంటారండి, తెలుగులో వలస పక్షులు. ఇక వీటి బ్యాక్ స్టోరీ వచ్చేసరికి 2005వ సంవత్సరంలో అయితే 20,000 బర్డ్స్ ఇక్కడున్న చెరువుకు వచ్చాయండి. అప్పుడు అక్కడున్న గ్రామస్తులందరూ ఆ టైంలోనే ఇలా బర్డ్స్ వస్తున్నాయండి, దీనిని డెవలప్ చేయండి అని చెప్పేసి అని గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశారండి. దానితో ఇక ఈ బర్డ్ సాంచురీ డెవలప్ చేశారు. ఆ టైంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు మనకు కనిపించే ఈ బర్డ్ సాంచురీ ఇలా రూపుదిద్దుకుందండి. ఇంకా ఈ బర్డ్స్ ఎక్కువ పీక్ టైం వచ్చేసరికి సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు చాలా మంచి పీక్ టైం అండి. ఆ టైంలోనే మీరు 20,000 పక్షుల దాకా చూడొచ్చు. ఇంకా వీటికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసరికి హిందూ ఆర్టికల్ 2005లో వచ్చిన మీకు డీటెయిల్స్ ఇంకా కనిపిస్తాయి. నేను వచ్చినప్పుడైతే ఇక్కడికి నాకైతే 3 జాతుల పక్షులు, 1 బాతు జాతు కనిపించాయండి. మిగతావన్నీ ఐడెంటిఫై చేయలేకపోయాను, మేబీ లోపల ఉన్నాయనుకుంటా. నాకైతే కొన్ని పక్షులు అబ్జర్వ్ చేసినప్పుడు బయట ఊర్లోకి వెళ్ళి కొంచెం కొంచెం గడ్డిని తీసుకొని కొంచెం చెట్ల కొమ్మల్ని విరగొట్టుకొని వచ్చి వాటితో గూళ్ళు కట్టుకుంటున్నాయండి. ఇంకా పిల్లలకి వాటి గురించి ఎడ్యుకేట్ చేయడం కోసం అక్కడే కొన్ని బోర్డ్స్ పెట్టారండి, ఏ పక్షి ఏం తింటుంది చదువుకోవడానికి. అండ్ వాటర్ అయితే లేవండి, బట్ అక్కడున్న క్యాంటీన్లో అక్క మాత్రం వాటర్ అడుగుతుంటే మాత్రం ఫ్రీగానే 1 గ్లాస్తో వాటర్ ఇస్తుందండి. మొత్తానికి ఈ ప్లేస్లో అయితే 1 అవర్ స్పెండ్ చేయొచ్చు. పిల్లలతో అయితే ఒకే ఒక ఉయ్యాలు ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.